Hi yes, good morning. Welcome to Profit Master Data. Ivala 25th August Thursday. Ivala monthly fundo expiry kuda undi. Asian markets lo trend ela undi ninna mugisina American markets ela unnai and mana markets meedi ivala elanti impact untundani amsal chuddam. Mundu Asian markets lo trend positive ga undi. Nikkei 0.5% payiga labhalato trade avutunte Shanghai 0.25% payiga labhalato trade avutundi. Ninna mugisina American markets lo varasa nashtala tarvata oka respite chusam oka positive trend. Dow Jones 0.18% mera, S&P 500 0.25% mera, alage Nasdaq 0.5% mera labhalni namo chese. So international markets unna trend matti chuste Asian markets positive ga, mana markets kuda ivallu positive ga open ay avakasalu unnai. Kaakapothe ivallu F1 expiry undi kabatti mid session tarvata elanti market lo trading trend untund annadi manam pradhananga gamaninchalsina avasaram. Oka vela endukante mid session tarvata yana short selling lantidi రావచ్చా, మార్కెట్స్ అందరూ పడతాయి అనుకుంటున్న టైంలో మార్కెట్స్ ఏమైనా రివర్స్ అవుతాయా అన్న ఒక ఇది కూడా ఉంది. కాబట్టి ఏదైనా సరే ట్రేడర్స్ కొద్దిగా అగ్రెసివ్ పొజిషన్స్ తీసుకునే ముందు బెటర్ ట్రేడ్ పండిట్స్ ఏం చెప్తున్నారు, టెక్నికల్ అనలిస్ట్ ఏం చెప్తున్నారో చూసి మీకు మీరు ఒక సెల్ఫ్ అనలైజ్ చేసుకుని టెక్నికల్ అనాలిసిస్ మీద అవగాహన ఉన్న వాళ్ళు మాత్రం ఇవాళ చేసుకోవడం మంచిది. ఎందుకంటే వోలటాలిటీ బాగా పెరిగింది కాబట్టి. అండ్ దానికి తోడు జాక్సన్ హోల్ మీటింగ్ కూడా ఉంది కాబట్టి మార్కెట్స్ చాలా క్లీన్గా అవాయిడ్ చేస్తున్నాయి. ఈరోజు ఎలాంటి గైడెన్స్ ఫెడ్ చీఫ్ జెరోమ్ పవెల్ గారు ఇస్తారు అని చెప్పి, సో దాన్ని బట్టి కూడా మార్కెట్స్ నెక్స్ట్ వీక్ ఒక గైడెన్స్ తీసుకునే అవకాశం ఉంది. సో మొత్తానికి అయితే ఇంటర్నేషనల్ మార్కెట్స్ నుంచి ఇది అప్డేట్. ఇక మన మార్కెట్స్ విషయానికి వచ్చినట్టయితే ఎకనామిక్ టైమ్స్ ఫస్ట్ పేజ్లో NARCL ప్రపోజెస్ టు బై 5 డిస్ట్రెస్డ్ లోన్ అకౌంట్స్. ఇక్కడ నేషనల్ అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీని ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ఒక బ్యాడ్ బ్యాంక్ లాంటి స్ట్రక్చర్ ఇది, అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ. దీనిలో 5 డిస్ట్రెస్డ్ అకౌంట్స్ తీసుకోవాలి అని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. అందులో ఫ్యూచర్ రీటైల్కి చెందిన 17,000 కోట్లు, మెక్నల్లీ భారత్ దాదాపు 5,000 కోట్లు, జీటీఎల్ సిసిసిఎల్ అండ్ రెయిన్బో పేపర్కి సంబంధించిన డెట్ని వీళ్ళు తీసుకోబోతున్నారు. సో NARCL సీక్స్ టు అక్వైర్ 75% ఆఫ్ ఈచ్ కంపెనీస్ టోటల్ డెట్, విల్ ఆఫర్ 15% ఇన్ క్యాష్, 85% ఇన్ సెక్యూరిటీ రిసీట్స్. ఆ సెక్యూరిటీ రిసీట్స్ కూడా గవర్నమెంట్ ఇస్తుంది. సో మొత్తానికి ఇది ఒక మేజర్ డెవలప్మెంట్. AIF's nearing end of life cycle may get a 2-year breather. Top dollar for Indian stock. So ఇది మేజర్గా ఉన్న ఫస్ట్ పేజ్ అంశాలు. స్టాక్ స్పెసిఫిక్గా చూస్తే ఈరోజు అంత కొద్దిగా లేట్ అయింది కాబట్టి ఈ స్టాక్స్ అండ్ న్యూస్ కూడా ఇవాళ కవర్ చేద్దాం. విప్రో ద హోమ్ గ్రౌన్ ఐటీ మేజర్ విప్రో అనౌన్స్డ్ ద అపాయింట్మెంట్ ఆఫ్ వేజనర్ జీసస్ యాజ్ కంట్రీ హెడ్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఫర్ ఆపరేషన్స్ ఇన్ బ్రెజిల్. టాటా పవర్ దాదాపు 320 మిలియన్ డాలర్లని రైజ్ చేయబోతోంది తన గ్రూప్ సంస్థల కోసం. సస్టైనబిలిటీ లింక్డ్ లోన్స్ మళ్ళీ డెట్ రూపంలో దీన్ని తీర్చాల్సిన అవసరం ఉంటుంది. లుపిన్ USFDA నుంచి అప్రూవల్ లభించింది వీళ్ళకి ఈ ఫ్యూమరేట్ ఇన్హెలేషన్ సొల్యూషన్ కోసం. అదాని గ్రీన్ ఎనర్జీకి సంబంధించి డెట్ ఈక్విటీ రేషియో విపరీతంగా పెరుగుతోంది అన్న ఒక అలార్మింగ్ సిచ్యుయేషన్ని ప్రస్తుతం ప్రపంచమంతా చాలా క్లీన్గా అబ్జర్వ్ చేస్తుంది. ఎందుకంటే చైనాలో డాటాంగ్ హ్యూయాన్ ఎలక్ట్రిక్ పవర్ డెట్ ఈక్విటీ రేషియో 2,452% ఉంటే, ఇది ఇట్స్ డెట్ ఈక్విటీ రేషియో ఆఫ్ 2,021% ఈజ్ ఓన్ అదాని పవర్ అదాని గ్రీన్ ఎనర్జీ 2,021% డెట్ ఈక్విటీ రేషియో ఉంది. సో ప్రపంచమంతా దీని గురించి చాలా క్లీన్గా అబ్జర్వ్ చేస్తుంది. ఎందుకంటే ఏ మాత్రం చిన్న అటు ఇటుగా అదాని గ్రూప్ సంస్థలు కానీ అదాని గ్రీన్ ఎనర్జీ లాంటివి అయినా కూడా ఎన్ని బ్యాంకులు ఎంత ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఇబ్బంది పడతాయో మాటల్లో చెప్పడానికి ఊహించడానికి కూడా ధైర్యం సరిపోయిన పరిస్థితి. టీవీఎస్ మోటార్స్ ద టూ వీలర్ ఫోమ్ సెడ్ ఇట్ లక్వేట్ 48% స్టేక్ ఇన్ నారాయణ్ కార్తికేయన్ ప్రీ ఓన్డ్ టూ వీలర్ స్టార్టప్ డ్రైవ్ ఎక్స్. 85 కోట్ల రూపాయలకు నారాయణ్ కార్తికేయన్కి చెందిన టూ వీలర్ స్టార్టప్ డ్రైవ్ ఎక్స్లో వాటా కొనుగోలు చేయబోతోంది. బార్బిక్యూ నేషన్ హాస్పిటాలిటీకి ఇక్రా రేటింగ్ అప్గ్రేడ్ చేసింది, ఒక పాజిటివ్ అంశం అవుతుంది కంపెనీకి. తర్వాత స్పెసిఫిక్గా చూస్తే పేపర్ స్టాక్స్ కంటిన్యూ ర్యాలీ అండ్ లైక్లీ ప్రైస్ హైక్ అన్లిస్ట్ సౌండ్ కాషన్. స్టాక్స్ ఇప్పటికీ బాగా పెరిగి ఉన్న తరుణంలో కొద్దిగా కాషన్ ఎక్సర్సైజ్ చేయాలి అని చెప్పి అన్లిస్ట్ సూచిస్తున్నారు. ఎందుకంటే ఒక బుధవారం రోజున స్టాక్స్ కొన్ని స్టాక్స్లో చాలా స్ట్రాంగ్ జంప్ అయితే కనిపించింది. ధరలు బాగా పెరుగుతాయి ఎందుకంటే మళ్ళీ ఫుల్ లెంత్ యాక్టివిటీ బాగా కిక్ స్టార్ట్ అయింది కాబట్టి. పేపర్ కన్జంప్షన్ విషయంలో
మళ్ళీ ఫుల్ లెంత్లో యాక్టివిటీ ఉంటుందన్న అంచనాల కారణంగా పేపర్ స్టాక్స్ అన్ని గత కొద్ది కాలం నుంచి పెరుగుతూనే ఉన్నాయి. అయితే ర్యాలీ దాదాపుగా అయిపోయినట్టుగానే కనిపిస్తుంది. డిస్కౌంటింగ్ ఫ్యాక్టర్ ఏవైతే భవిష్యత్తులో వచ్చే డిమాండ్ ఉందో అంతా డిస్కౌంట్ అయిపోయినట్టుంది, కాబట్టి కొద్దిగా కాషన్ ఎక్సర్సైజ్ చేసుకోవడం మంచిది. వన్ మంత్లోనే జేకే పేపర్ 30, వెస్ట్ కోస్ట్ పేపర్ ఆల్మోస్ట్ 67, శేషసాయి 35% దాకా పెరిగి ఉన్నాయి, అండ్ మంగళం గ్లోబల్ కూడా ఆల్మోస్ట్ 29% దాకా పెరిగి ఉంది. కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా ఉండడం మంచిది. 5 ఇయర్ యావరేజ్ పీఈతో పోల్చుకున్నా కూడా పీఈ చాలా గరిష్ట పీఈల దగ్గర పేపర్ స్టాక్స్ ట్రేడ్ అవుతున్నాయి, కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా ఉండడం మంచిది. రిలయన్స్ రీటైల్ FY22 రైజెస్ 7.6%. FY22లో నెట్ దాదాపు 7.6% మేర పెరిగి 4,935 కోట్ల రూపాయలకు స్థాయికి చేరింది అనేది ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్. NDTV సర్జెస్ 5% అండ్ ఆప్టిమిజం ఓవర్ అదానీ స్టేక్ బై. అదానీ స్టేక్ కొనుగోలు చేస్తున్న వార్తల నేపథ్యంలో మల్టీ ఇయర్ హైకి NDTV స్టాక్స్ చేరుకోవడం అయితే మనం చూస్తున్నాము. దీని గురించి మళ్ళీ మనం మాట్లాడుకుందాం. భార్గవ్ వాంట్స్ మోర్ ఫర్ భారత్ కన్స్యూమర్స్. మారుతి సుజుకి చీఫ్ ఫర్ ఇన్సెంటివైజింగ్ ఆల్టర్నేటివ్ టెక్ ఫర్ స్మాల్ కార్స్. ఓకే, అదానీ ఫర్మ్స్ వాల్యుయేషన్ ప్రీమియం ఓవర్ సెన్సెక్స్ సర్జెస్ టు న్యూ హై. ప్రీమియం విపరీతంగా పెరిగిపోతుంది. బెలూనింగ్ ఆఫ్ డెట్ ఒకటి, వాల్యుయేషన్స్ విపరీతంగా పెరగడం. ప్రపంచవ్యాప్తంగా ఇంతకుముందు కూడా చెప్పినట్టు విపరీతమైన ఆసక్తి అండ్ విపరీతమైన భయం కూడా ఉంది అదానీ గ్రూప్ స్టాక్స్కి సంబంధించి. సో అందుకే ఇప్పుడు స్టిల్ అగ్రెసివ్ బెట్స్ ఎవరైనా అదానీ గ్రూప్ స్టాక్స్లో పెడుతున్నారంటే మాత్రం అది దాన్ని వాళ్ళ అమాయకత్వం అనుకోవచ్చు, లేదంటే ఇంక వేరే ఏ పదమైనా చెప్పుకోవచ్చు. కానీ బట్ ఎంత స్టాక్ పెరుగుతుందన్న ఉద్దేశం మనకు ఒక గట్ ఫీలింగ్ ఉన్నప్పటికీ కూడా గ్రౌండ్ని విడిచి, అంటే గ్రౌండ్ రియాలిటీకి దూరంగా నేల విడిచి సాగు చేయడం అనేది కరెక్ట్ అయిన పద్ధతి అయితే అవుతుందని అనుకోవట్లేదు. సో అదానీ గ్రూప్ స్టాక్స్లో కొద్దిగా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మేబీ స్టాక్స్ పెరగచ్చేమో, పెరిగితే ఇక్కడి నుంచి వాళ్ళు బాగా పర్ఫామ్ చేస్తే చేయొచ్చేమో కాక, బట్ దట్ డజంట్ మీన్ మనం రిస్క్ తీసుకొని మన హార్డ్ అండ్ మనీని అందులో పెట్టాల్సిన అవసరం, అందులోనే డబ్బులు సంపాదించాల్సిన అవసరం ఉందైతే అనుకోవట్లేదు. గవర్నమెంట్ వైజ్ పాలసీ టు ఎక్స్పోర్ట్ 8 MT షుగర్ ఇన్ 2 ట్రాంచెస్. సో 1 మిలియన్ టన్నుల షుగర్ని, 40 మిలియన్ టన్నుల షుగర్ ప్రొడక్షన్ ఉంది, కాబట్టి వాటిల్లో కొద్ది దీన్ని మనకి ఎక్స్పోర్ట్ చేసే విధంగా ప్రభుత్వం కొద్దిగా దీనికి సంబంధించిన అవకాశాలు కల్పించవచ్చు అన్న అంచనాలు ఉన్నాయి. అది పాజిటివ్ అంశం అవుతుంది కొన్ని షుగర్ స్టాక్స్కి, కొన్ని షుగర్ కంపెనీస్కి. 1900 ప్రైవేట్ గార్డ్స్ టు టేకప్ ఆన్ నాన్ కోర్ రోల్స్ అట్ ఎయిర్పోర్ట్స్. ఎయిర్పోర్ట్స్లో కొన్ని కీలకమైన రోల్స్ కాకుండా బయట, అంటే లైక్ ప్యాసింజర్స్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ రేషనలైజ్ చేసి చెక్ చేసి లోపలికి పంపించడము, అలాంటి కొన్ని వాటిని ప్రైవేట్ సెక్యూరిటీతో చేయించాలని చెప్పి భావిస్తున్నారు. లైక్ అరైవల్ అండ్ డిపార్చర్ గ్రేట్స్లో సెగ్రిగేటింగ్ ఒకటి, డాక్యుమెంట్ చెకింగ్ అలాంటివన్నీ కూడా ప్రైవేట్ సెక్యూరిటీ ఇక్కడ నుంచి టేకప్ చేయబోతుంది. ఎందుకంటే ఖర్చులు విపరీతంగా ఎయిర్పోర్ట్స్ మీద పెరిగిపోతున్నాయి. దాదాపు 30,000 మంది CISF సిబ్బంది ఎయిర్పోర్ట్స్ కోసం పహార కాస్తున్నారు. సెబీ స్ట్రిక్టర్ ఎఫ్ అండ్ ఓ ఇంక్లూజన్ క్రైటీరియా మే వీడ్ అవుట్ 30 స్టాక్స్. ఎఫ్ అండ్ ఓ ఇంక్లూజన్లో కొన్ని క్రైటీరియాలు సెబీ కఠినతరం చేయబోతున్న తరుణంలో కొన్ని స్టాక్స్ ఎగిరిపోయే అవకాశం ఉంది. ఆ 30 స్టాక్స్ ఆ జాబితా ఇంకా పూర్తి స్థాయిలో డిస్కస్ కానప్పటికీ కొన్ని స్టాక్స్, సమ్ ఆఫ్ దీ స్టాక్స్ ఇంక్లూడ్ అబ్బాట్ ఇండియా, సన్ టీవీ, హిందుస్థాన్ కాపర్ అండ్ టోరెంట్ పవర్. అనదర్ డజన్ స్టాక్స్ కుడ్ బీ ఇన్ ద థిన్ ఐస్ సిన్స్ దే హ్యావ్ ఫెయిల్డ్ టు మీట్ ద ప్రపోజ్డ్ థ్రెషోల్డ్ ఇన్ 1 or 2 పాస్ట్ 3 మంత్స్. ఇంక్లూడ్ IDFC, మనప్పురం ఫైనాన్స్ అండ్ మ్యాక్స్ ఫైనాన్స్. ఇవన్నీ కూడా మేబీ ఎఫ్ఎండో నుంచి ఎగిరిపోయే అవకాశం కూడా ఉంది అనేది ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్. నౌ NDTV ప్రైజెస్ ఇన్ ఎలక్ట్రానిక్ మీడియా. ఇక్కడ 2 పొట్టేళ్ళు అనుకోవచ్చు, 2 ఏనుగులు అనుకోవచ్చు కొట్టుకుంటున్న తరుణంలో మనం వెళ్ళి అక్కడ వేలు పెట్టాలి, మనం వెళ్ళి చూడాలనుకోవడం మాత్రం మావటి వాడి పాత్ర పోషిస్తే ఇరుక్కుపోతాం. సో NDTV విపరీతంగా ఇప్పటికే ప్రైజెస్ట్ స్టాక్ అయిపోయింది ఎలక్ట్రానిక్ మీడియాలో. ఆల్మోస్ట్ 30 PE, 28.5 PE దగ్గర ట్రేడ్ అవుతుంది. ఇండస్ట్రీ యావరేజ్ 18.6-19x ఉంది. వాస్తవానికి మీడియా అనేది ఒక ఏమాత్రం లుక్రేటివ్ బిజినెస్ కానే కాదు, ఎందుకంటే పర్సనల్ ఎక్స్పీరియన్స్తో కూడా చెప్తున్నాను కాబట్టి. సో ఇప్పుడు NDTV అదాది కొంటున్నాడు కాబట్టి మనం కూడా వెళ్ళి ఏదైనా కొందాము, 4 డబ్బులు పాముకుందామని ఇరుక్కుంటే మాత్రం NDTVలో చాలా ఇబ్బంది పడతాం. అందువల్ల NDTVని యాజ్ ఆఫ్ నో బెటర్ అవాయిడ్ చేయడమే మంచిది. స్టిల్ ఇప్పుడు ఈ స్టాక్ని కొన్ని ఏదో జరిగిపోతుందన్న భ్రమలో బతకకుండా దూరంగా ఉంటే మంచిది. ఇక
చాలా అంశాలు ఇలాంటి స్టాక్స్ పికింగ్ సంబంధించి, స్టాక్ సెలక్షన్కి సంబంధించి ఏ పారామీటర్స్ చూడాల్సిన అవసరం ఉంటుంది, ఇలా రకరకాల అంశాలన్నీ కూడా మనం ఇన్వెస్టర్స్ అండ్ ట్రేడర్స్ వర్క్షాప్ విజయవాడలో మనం మాట్లాడుకుంటాము. సెప్టెంబర్ 3, 4 శని ఆదివారం రెండు రోజుల పాటు హాలిడేసే ఉంటాయి కాబట్టి విజయవాడే కాకుండా విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళని కూడా వచ్చేందుకు ప్రయత్నం చేయండి. చాలా అంశాలు ఇప్పుడున్న మార్కెట్ కండిషన్స్ ఒకటి, అండ్ టెక్నికల్ అనాలిసిస్లో కొన్ని ఇంపార్టెంట్ విషయాలు, ఇవన్నీ కూడా మనం తెలుసుకుందాం. ఎప్పటికప్పుడు మనకి మార్కెట్స్ గురించి ఏమవుతుంది, ఇండస్ట్రీలో ఏ స్టాక్స్ ఎక్కువ డిస్కషన్స్ అవుతున్నాయి, ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉంటే మనం అప్గ్రేడ్ అవునట్టు అవుతుంది. ఎప్పటికప్పుడు మన నాలెడ్జ్ లెవెల్స్ని కూడా అప్గ్రేడ్ చేసుకుంటే మార్కెట్స్లో ఎక్కువ కాలం నిలబడేందుకు స్కోప్ ఉంటుంది. సో ఈ రెండు రోజుల పాటు టైంని కూడా మీరు ఇన్వెస్ట్మెంట్గా చూడండి. ఈ ఫీజు పెద్ద ఫీజు ఏం కాదు, జస్ట్ 2,500 రూపీస్ ఫీజు ఇది. ఈ ఫీజు సంగతి పక్కన పెడితే 2 డేస్ టైం మీరు పెట్టేది, 2 డేస్ మీరు పెట్టే ఎఫర్ట్ అనేది ఒక ఇన్వెస్ట్మెంట్గా చూడండి. ఇది ఖచ్చితంగా మీకు ఫ్యూచర్లో బెనిఫిట్ అవుతుందన్నప్పుడు ఎలాంటి సందేహం లేదు. ఇవి మేజర్ అప్డేట్. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఏ గ్రేట్ డే.